ఈరోజు మన యొక్క ధ్యాన భాగంలో నేటి మన అంశము ఏమిటనగా నిజ క్రైస్తవులను గుర్తించుట ఎలా. ఈ అంశం మీద మనము మూడు విషయాలు నేర్చుకోబోతూ ఉన్నాం. మొదటి వచనము నుండి 9వ వచనం వరకు ఉపమానం, ప్రభు చెప్పిన ఉపమానాన్ని మనం చూస్తాం. రెండవ భాగంగా 10వ వచనము నుండి 12వ వచనం వరకు ఉపమానము ఉద్దేశం, అసలు ఈ ఉపమానము ఏ ఉద్దేశంతో చెప్పబడింది అన్న విషయాన్ని మనం రెండవ భాగంలో నేర్చుకుంటాం. ఆ తర్వాత 13వ వచనము నుండి చివరి వరకు అంటే 20వ వచనం వరకు మూడవ భాగంగా ఉపమాన వివరణ. ఈ ఉపమానములో ఉన్నటువంటి భావాన్ని ప్రభు వివరించడం మనం చూస్తాం. ఇవి మార్కు సువార్త 4వ అధ్యాయము 1-20 వచనాల్లో చూడబోయే ముఖ్య భాగం. ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ కృపచేత మేము రక్షింపబడ్డాము నాయనా, నీ మంచితనమును బట్టి మేము పరిశుద్ధులమయ్యాము నాయనా. మేము నీ కృప వలన సజీవు లెక్కలో చేర్చబడి సజీవ గుంపులో నిలబడి నిన్ను ఆరాధిస్తున్నాము నాయనా. కాబట్టి దేవా, నీ జీవవాక్కులు మాకు మీరు వినిపిస్తుండగా పెడచెవి పెట్టకుండా ఎంతో శతాభయభక్తులు కలిగి నీ వాక్యమిని బహుగా మేము ఫలించినట్లు, నిన్ను సంతోషపెట్టినట్లు తండ్రి నీ కుమారుని రాకకు మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా, మార్కు సువార్త 4వ అధ్యాయం 1-9 వచనాలను మనము ధ్యానం చేద్దాం. దీంట్లో మనము మూడు విషయాలు నేర్చుకుంటాం. మొదటి భాగములో ఉపమానము అన్న ఈ మొదటి భాగములో మూడు విషయాలు మనము నేర్చుకుంటాం. మొదటి విషయం మొదటి రెండు వచనాలలో రాయబడి ఉంది, అదేంటంటే యేసు ప్రభు గలిలయా సముద్రం ఆ ప్రాంతానికి వెళ్ళడం. ఆయన అంతకుముందు కపెర్నహూమ్ అనే ఊర్లో సమాజ మందిరములో పేతురు గారి సొంత ఇల్లు, అంటే అక్కడ ఆయన కాపురముంటూ ఉన్నారు. ఆ యేసు ప్రభు ఆ హోము లేక పేతురు ఇంటిని మనం ఆల్రెడీ పోయిన వారం చూసాం. ఆయన ఇంట ఉన్నాడని జనసమూహము విని వచ్చారని. సో ఇప్పుడు అక్కడ లేడు. ఈ పేతురు గారి ఇంటి యొద్ద నుండి ఆయన గలిలయా సముద్రానికి రావడం జరిగింది. ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ప్రజలు తెలుసుకొని గుంపులు గుంపులుగా వస్తున్నారు. ఆ సమయంలో ప్రభు ఒక ధోనిని తీసుకొని ఆ యొక్క ధోనిలో కూర్చొని, అంటే సముద్రము నీళ్ళలోకి ఆ ధోని నడవడం జరిగింది. ఆయన కూర్చున్నారు. నేను చూశాను గలిలయా సముద్ర ఆ తీరము ఆ ప్రాంతం, అక్కడ పక్కనే కొండ ఉంటుంది. ఆ కొండ మీద ప్రజలు కూర్చోగలరు, ఇలా పైకి కూర్చోగలరు. సో ప్రభు ఆ కింద ధోనిలో నీళ్ళల్లో ఆ గలిలయా సముద్రం నీళ్ళలో కూర్చున్నారు, ప్రజలు ఆ కొండ మీద కూర్చున్నారు అన్న విషయము నేను అక్కడ గమనించాను. ఆ గలిలయా సముద్రము దగ్గరికి వెళ్ళినప్పుడు నేను చూశాను. దీన్ని బట్టి అక్కడ ఈ వాక్యము నేను అర్థం చేసుకున్నాను. అంటే యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే కూర్చొని వాక్యం చెప్తారు. యూదుల సాంప్రదాయం అది, కూర్చొని వాక్యం చెప్తారు. ప్రజలు నిలబడి కానీ కూర్చొని కానీ వింటారు, కానీ చెప్పే వ్యక్తి మాత్రం కూర్చొని వాక్యం చెప్తారు. అది వాళ్ళ సాంప్రదాయం. యేసు ప్రభు అలాగే ఆ ధోనిలో కూర్చొని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే సువార్త ప్రకటించడానికి ఏ సౌకర్యాలు అవసరం లేదు, అసౌకర్యంగా ఎగ్జాంపుల్ మీద నిలిచేటట్టు చేస్తుంది. మనసుకున్న ప్రత్యేకత ఏంటంటే
ఊరికే మాటలు చెప్పేదానికంటే ఒక ఎగ్జాంపుల్తో ఆ వాక్యాన్ని వివరించినప్పుడు కాన్సన్ట్రేషన్ చేయడం అనేది జరుగుతుంది. వాక్యం మీద, వాక్యం మీద కాన్సన్ట్రేషన్ చేయడానికి, వాక్యం మీద మనసు పెట్టడానికి, శ్రద్ధగా వినడానికి ఎగ్జాంపుల్ ఉపయోగపడుతుంది. అందుకని ప్రభు ఈ ఉదాహరణ అనేది వాడడం జరిగింది. యూదుల యొక్క, బోధకుల యొక్క పద్ధతి ఎగ్జాంపుల్లో వారు వాక్యాన్ని అందించడం. చాలా విషయాలు చూస్తాం మనం పాత నిబంధనలో, యూదులు లేక బోధకులు లేక ప్రవక్తలు వాళ్ళు ఎగ్జాంపుల్ను ఉపయోగించి సువార్తను ప్రకటించిన విషయాన్ని మనం చూస్తాం. అదేవిధంగా ప్రభు ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ ఉపయోగించాడు. ఈ ఎగ్జాంపుల్లో ప్రభు నాలుగు రకాల నేలల గురించి మాట్లాడారు. నాలుగు రకాల నేలల గురించి మాట్లాడారు ఈ ఎగ్జాంపుల్లో. మొదటి నేల మనుషులు త్రొక్కుతున్న నేల, రెండో నేల రాతి నేల, మూడో నేల ముండ్ల పొదల నేల, నాలుగో నేల మంచి నేల. ఇవి ప్రభు నాలుగో వచనం నుంచి తొమ్మిదో వచనం వరకు ఒక రైతు గురించి మాట్లాడాడు, ఒక విత్తనం గురించి మాట్లాడాడు, నాలుగు రకాల నేలల గురించి మాట్లాడాడు. అర్థమైపోయింది కదా? ఉపమానంలో ఎవరు కనపడుతున్నారు? ఒక రైతు కనపడుతున్నాడు. రెండు, ఆ రైతు సంచిలో విత్తనాలు కనపడుతూ ఉన్నాయి. మూడు, ఆ విత్తనాలు చల్లుతున్నప్పుడు ఆ విత్తనాలు వెళ్ళి నాలుగు రకాల నేలల మీద పడిన విషయము ప్రభు ఈ ఉదాహరణలో నాలుగో వచనము నుండి తొమ్మిదో వచనం వరకు ప్రభు చెప్పడము జరిగింది. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ చాలా క్లియర్గా నేల అంటే మనుషుల హృదయాలను సూచిస్తుంది అని అర్థం చేసుకోవాలి. నాలుగు రకాల నేలలు, నాలుగు రకాల గుంపుల హృదయ స్థితిని తెలియచేస్తుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఇక్కడ రైతు అంటే యేసు ప్రభు ఈ కాంటెక్స్ట్లో, విత్తనము అంటే వాక్యము, నేల అంటే మానవుని యొక్క హృదయము. నాలుగు రకాల నేలలు, నాలుగు రకాల గుంపులు లేక నాలుగు రకాల ప్రజలు లేక నాలుగు రకాల హృదయాలు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది ఈ ఎగ్జాంపుల్లో ప్రభు చెప్పినటువంటి విషయం. ప్రభు ఎగ్జాంపుల్ చెప్పాడు అయిపోయింది, కానీ శిష్యులకు ఎగ్జాంపుల్ అర్థము కాల. సో ఇప్పటి వరకు మనము మూడు విషయాలు నేర్చుకున్నాం. ఒకటి, ప్రభు ధోనిలో కూర్చొని బోధించుట. రెండు, బోధించేటప్పుడు ప్రజలను వినమని హెచ్చరించుట. మూడు, ఉపమానాన్ని, విత్తువాని ఉపమానాన్ని తెలియచేయుట. త్రీ పాయింట్స్, మూడు విషయాలు నేర్చుకున్నాం. మొదటి భాగం ముగిసింది, రెండో భాగానికి వెళుతున్నాం మనం. రెండో భాగం ఉపమాన ఉద్దేశం. అసలు ఎందుకు ఉపమాన రూపంలో చెప్పాడు ప్రభు? ఇదే స్టార్ట్ చేయడం. అంతకుముందు మీకు ఎక్కడ ఉపమానం కనబడదు, మీకు ఎక్కడ ఉపమానం కనబడదు. మత్తయి సువార్త 13 అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది ఉపమానాలు. సో అంతకుముందంతా ప్రభు జనరల్గా మాట్లాడారు, ప్రయాసపడి భారం మోసుకుని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి, అలాంటి డైరెక్ట్ కొటేషన్స్ ప్రభు ఇస్తూ వచ్చారు. కానీ తరువాత ఆయన ఉపమానంలోకి వెళ్ళిపోయారు. వై, ఎందుకు ఉపమానంతో ప్రభు చెప్పడం స్టార్ట్ చేశాడు? ఇది మనం ఇక్కడ చూడాల్సినటువంటి విషయం. వాళ్ళు అడిగారు, యేసు ప్రభుతో ఉన్న శిష్యులు అలాగే కొంతమంది ప్రజలు కూడా అడిగారు, అయ్యా నువ్వు చెప్పిన ఈ విత్తువా అని ఉపమానము, దాన్ని మాకు వివరించు అని అడిగారు. అప్పుడు ప్రభు వాళ్ళతో ఏమన్నాడంటే, రెండో భాగానికి వచ్చాం మనం, 10 నుంచి 12 వచనాలు, 10 నుంచి 12 వచనాలు. 10వ వచనంలో వాళ్ళు అడుగుతున్నారు, మాకు ఈ ఉపమాన భావం చెప్పండి అని. దేవుని బిడ్డలారా, 11, 12 వచనాల్లో ప్రభు ఆన్సర్ ఇస్తున్నాడు. ఈ ఉపమానం యొక్క ఉద్దేశానికి ఆన్సర్ ఇస్తున్నాడు. పాయింట్ వన్, 11వ వచనం, పాయింట్ వన్, వాక్యానికి విధేయులైన వారికి ఉపమానము అర్థమవుటకు ఉపమానాన్ని చెప్తున్నా. పాయింట్ టూ, 12వ వచనం, వాక్యానికి అవిధేయులైన వారికి ఉపమానము అర్థం కాకుండాట్లు ఉపమానం చెప్తున్నా. అది ప్రభు ఇచ్చినటువంటి జవాబు. మళ్ళీ చెప్తాను వినండి, వాక్యానికి విధేయులయ్యే వారికి ఉపమానము అర్థమవుటకు ఉపమానం చెప్తున్నా. వాక్యానికి అవిధేయులయ్యే వారికి ఉపమానము అర్థం కాకూడదని ఉపమానం చెప్తున్నాను. అది ప్రభు ఇచ్చినటువంటి జవాబు. ఇది మనము ఇక్కడ మనం చూడబోతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మొదటి విషయాన్ని మనం గమనిస్తే ఇక్కడ ప్రభు ఒక మాట అంటాడు ఈ శిష్యులతో, మీకు దేవుని రాజ్యమును గురించిన విషయము మీకు అనుగ్రహించబడింది.
అది గ్రహించుటకు మీకు అనుగ్రహించబడింది, అది తెలుసుకొనుటకు మీకు అనుగ్రహించబడింది, అర్థం చేసుకున్నటకు మీకు అనుగ్రహించబడింది, మీకు అనుగ్రహించబడింది, ఆ లోతు తెలుసుకున్నటకు మీకు అనుగ్రహించబడింది. కానీ మీరు లోపటి వారు, వారు వెలుపటి వారు. కాబట్టి ఈ ఉపమానము మీకు అర్థమవుతుంది, ఎవరికి? వాక్యానికి లోబడే వాళ్ళకి. కానీ ఈ ఉపమానము వాళ్ళకి అర్థం కాదు, వాక్యానికి అవిధేయులైన వారికి. నేను వాళ్ళ సంగతి తర్వాత చెప్తాను, ముందు వీళ్ళ సంగతి చూడండి. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మనము ఒకేసారి బైబిల్ అంతా అర్థం చేసుకునే ప్రయత్నం చేయకూడదు, అర్థం కాదు కూడా. ఒకవేళ ఒకేసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మెంటల్ వస్తుంది కూడా. కాబట్టి ఏ రోజుకి ఎంత అవసరమో, ఉదాహరణకి లావుగా ఉన్నవాడు ఒకే క్షణంలో సన్నగా అయిపోవాలని ప్రయత్నిస్తే చచ్చిపోతాడు, సన్నగా ఉన్నవాడు ఒకే రోజు లావైపోవాలని ప్రయత్నించినా కూడా చనిపోతాడు. కాబట్టి క్రమక్రమంగా, గ్రాడ్యువల్గా అది జరుగుతుంది. అట్లాగే మన స్పిరిచువల్ స్టాండర్డ్ అనేది మనము క్రమంగా దేవునితో సహవాసం చేసే కొలది వాక్యము మనకు అర్థమవుతుంది. ఏ రోజుకి ఏ వాక్యం అవసరమో, ఏ రోజుకి ఏ ఫుడ్, స్పిరిచువల్ ఫుడ్ అవసరమో, ఆహారం అవసరమో, అది ప్రభు మనకు అందిస్తూ మనల్ని ఆధ్యాత్మికంగా అలా పెంచుకుంటూ వెళ్ళిపోతాడు ప్రభు. వాక్యానికి విధేయత చూపించే వారందరికీ బైబిల్ చదివినప్పుడు కానీ, వాక్యము విన్నప్పుడు కానీ, వాక్యము ధ్యానించినప్పుడు కానీ, ఖచ్చితంగా ఆ రోజుకు ఆ రోజు, ఆ క్షణానికి ఆ క్షణము, ఆ గడియకు ఆ గడియ వాక్యములో ఉన్న విషయాలు మన హృదయానికి అర్థమయ్యేటట్టు ప్రభు చేస్తాడు. ఇంకొక మాట అంటాడు ప్రభు, మీకు సమృద్ధిగా ఇవ్వబడును, అవతల వాళ్ళకి ఉన్నవి కూడా తీసివేయబడును అని అంటాడు. దాని అర్థం ఏంటంటే, అవతల వాళ్ళు ఎవరు? ఇప్పుడు రెండో పాయింట్కి వస్తాను. అవతల వాళ్ళు ఎవరు అని అంటే, మీకు నేను ఆల్రెడీ పోయిన వారం చెప్పాను, అవతల వాళ్ళు ఎవరనంటే విమర్శకులు. ఎన్నోసార్లు ప్రభు వీళ్ళకి అవకాశం ఇచ్చాడు, నేనే మెస్సయ్యని, నేనే మీ రాజుని, నేనే మీ ప్రభువుని, నేనే మీ రక్షకుడునని ఎన్నోసార్లు అవకాశం ఇచ్చాడు వీళ్ళకి మారడానికి, పశ్చాత్తాపడ్డానికి, దేవుని వైపుకు తిరగడానికి, దేవుని వైపుకు రావడానికి, సత్యాన్వేషకులై సత్యాన్ని గ్రహించడానికి, సత్యము చేరువై, సత్యము దగ్గరై, సత్యము వారిని అనేక రీతులుగా ఆయన వైపుకు తిప్పుకోవడానికి ప్రయత్నం చేసినప్పటికీ, వాళ్ళు లోబడని ప్రజల వలె, విననెల్లని ప్రజల వలె, హృదయమును కఠినపరుచుకున్న ప్రజల వలె చూస్తూ ఉన్నారు, కానీ వాళ్ళు ఏమాత్రము గ్రహించలేదు. వింటూ ఉన్నారు, వారు గ్రహించలేదు. వారి ఆ విధంగా హృదయాన్ని కఠినపరుచుకున్న ప్రజలు గనుక ప్రభు వారితో అన్న మాట ఏమిటనగా, వారికి అర్థము కాకుండునట్లు నేను ఈ ఉపమానాన్ని చెప్తూ ఉన్నాను అన్నాడు. చూశారండి, దీన్ని ఎలా అర్థం చేసుకోవాలంటే, ఈ ప్రపంచమంతా ప్రజలు సువార్త వినాలి, ఈ ప్రపంచమంతా ప్రజలు యేసు ప్రభువును నమ్మాలి, ఈ ప్రపంచమంతా యేసు ప్రభువుని తెలుసుకోవాలి అన్న గోల్తో ఈరోజు మనం సువార్త ప్రకటిస్తున్నాం. మరి ప్రభువు చెప్పిన ఈ మాటను బట్టి వీళ్ళకి అర్థం కాకూడదు, నేను చెప్పే ఈ వాక్యము, ఆ పరలోకము ఇంక వీళ్ళు తెలుసుకోకూడదు అని అంటున్నాడంటే, ఏంటి దీని భావము, దీన్ని ఏ కాంటెక్స్ట్లో తీసుకోవాలి ఈ సందర్భాన్ని అంటే, ప్రభువుకి భవిష్యత్ జ్ఞాని కాబట్టి, ప్రభువుకి భవిష్యత్ తెలుసు కాబట్టి, వీళ్ళు ఎవరైతే ప్రభువుని విమర్శించారో, ఎవరైతే వీళ్ళు ప్రభువుని వ్యతిరేకించారో, ఎవరైతే ప్రభువుని బయల్జెబూల్ అని పేరు పెట్టారో, ఎవరైతే ప్రభువుని దయ్యాలకు అధిపతి అని పేరు పెట్టారో, వీళ్ళకి ఎన్నటికీ వాళ్ళు యేసు ప్రభువుని నమ్మరని ఆయనకి తెలుసు కాబట్టి ప్రభు దానికి ఆ జవాబు ఇవ్వడం జరిగింది. మరి మనకు తెలుసా ఎవరు మారతారో, ఎవరు మారరో, ఎవరు రక్షింపబడతారో, ఎవరు నమ్ముకుంటారో, ఎవరు నమ్ముకోరో మనకు తెలుసా? మనకు తెలియదు. కాబట్టి మనం ఆ పదాలు వాడకూడదు. ఏమని, నీ ఈ జన్మలో ఈడు మారడు, ఈ జన్మలో ఈమె మారదు, ఈడు మారడు, ఈడింతే అనే పదాలు మనం వాడకూడదు. ఎందుకంటే మనకు వారి భవిష్యత్తు గురించి మనకు తెలియదు. ఆ విధంగా అనడానికి మనకు రైట్స్ లేవు. ఆయన అన్నాడు. ఎందుకన్నాడంటే, వాళ్ళకి ఇంకెప్పటికీ వాళ్ళు వినరు, ఇంకెప్పటికీ వాళ్ళు లోబడరు, ఇంకెప్పటికీ వారు విధేయత చూపరన్న సంగతి ఆయనకి తెలుసు కాబట్టి, అందుకే ఇక వాళ్ళకి అర్థం కాకూడదని నేను ఉపమాన భావం, ఉపమాన రూపంలో వాక్యాన్ని బోధిస్తున్నాను అని చెప్పడము జరిగింది. ఇదండి ఉద్దేశము. ఇప్పుడు మనం పార్ట్ 3కి వెళ్తున్నాం. ఒకటి, ఉపమానము అనే మొదటి భాగం అయిపోయింది. రెండు, ఉపమాన ఉద్దేశము. ఉద్దేశము రెండు పాయింట్లు చెప్పాను. ఒకటి, లోబడే వారికి అర్థం అవడానికి ఉపమానము. రెండు, లోబడిన వారికి అర్థము
కాకుండా ఉండడానికి ఉపమానం అయిపోయిందండి. ఇప్పుడు మనం పార్ట్ త్రీకి వెళ్తున్నాం. ఇక్కడ మెయిన్ సబ్జెక్ట్ అండి, మన అంశానికి లింక్ ఇదేనండి. మన అంశం చెప్పండి, నిజమైన క్రైస్తవులను గుర్తించుట ఎలా. ఈ టాపిక్, ఈ యొక్క అంశము, ఈ వివరణ లింక్ చేస్తుందండి. ఈ ఇప్పుడు మనం చూడబోయే ఈ 13వ వచనం నుంచి 20వ వచనం వరకున్న వివరమే నిజమైన క్రైస్తవులు ఎవరో తెలియచేస్తుందండి. ఓకే, ఇప్పుడు మనము పార్ట్ త్రీకి వచ్చాం. పార్ట్ త్రీలో 4 పాయింట్లు ఉన్నాయి. ఈ 4 పాయింట్లను వివరిస్తాను, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు మనము 15వ వచనానికి వస్తున్నాం. పాయింట్ 1, 15వ వచనం ఇక్కడ మీరు గమనించండి. ఉపమాన భావము ఏమనగా అనే మాట లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉందండి. ఈ ఉపమాన భావము ఏదనగా విత్తనము వాక్యము అనే మాట ఉంటుంది. లూకాసు వార్త 8వ అధ్యాయము 11వ వచనములో క్లియర్గా ఉంటుందండి. ఉపమాన భావము ఏదనగా విత్తనము దేవుని వాక్యము. ఓకే, ఇక వివరణ. ఆ తర్వాత మీరు లూకాసు వార్త 8వ అధ్యాయం 12వ వచనములో త్రోవ పక్కబడిన విత్తన వివరణ, 13వ వచనములో రాతి నేల పడిన విత్తన వివరణ, 14వ వచనములో ముండ్ల తొప్పలో పడిన వివరణ, 15వ వచనములో ఆ మంచి నేలన పడిన ఆ విత్తనం యొక్క వివరణ. చూడండి, ప్రతి మాట దగ్గర చూడండి. మొదట ఏమన్నాడు, ఈ ఉపమాన భావము ఏమనగా అని ఉంటుంది కదా. మీరు మళ్ళీ 13వ వచనానికి వచ్చేటప్పటికి రాతి నేల పడిన వారు ఎవరనగా, ఆ తర్వాత మళ్ళీ 14వ వచనానికి వచ్చేటప్పటికి ముండ్ల తుప్పుల్లో పడిన విత్తనము ఎవరనగా, ఆ తర్వాత 15వ వచనానికి వచ్చేటప్పటికి మంచి నేలన పడిన వారు ఎవరనగా. చూడండి ఎంత క్లారిటీగా. అందుకే మనం ఏం చేయాలంటే బైబిల్ చదివేటప్పుడు ఈ సువార్తికులు ఎవరు ఎలా దాన్ని వివరించారో అన్నీ దగ్గర పెట్టుకొని చదివితే చాలా అద్భుతంగా వాక్యం అర్థమవుతుంది. ప్రభు జనరల్గా ఉపమానం చెప్పేశారు, ప్రజలు ఏం చేశారు, విన్నారు. అక్కడ స్పాట్లో విన్నవాళ్ళు చెప్పిన రాసిన విధానము, లేదా విని ఇంకొకరికి చెప్పినప్పుడు రాసిన విధానము, ఆ వినేటప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా అన్ని మాటలు ఒకే వ్యక్తి గుర్తుపెట్టుకోలేడు. కొందరు కొన్ని గుర్తుపెట్టుకుంటారు, కొందరు కొన్ని గుర్తుపెట్టుకుంటారు. ఉపమానం అయితే ఈక్వల్, అందులో నో డౌట్, అందులో ఏమి కల్పన లేదు, 100% ప్రభు చెప్పిన ఉపమానమే. బట్ ఆ ఉపమానములో రాసిన విధానము, కొన్ని మత్తయి రాశాడు, కొన్ని లూకా రాశాడు, కొన్ని మార్కు రాశాడు. అందుకని మనం ఏం చేయాలి, 3 దగ్గర పెట్టుకొని చదివితే చాలా విషయాలు తెలుస్తాయి. అవన్నీ చెప్పడానికి టైం చాలదు కాబట్టి మొదటి వచనములో ఆ మొదటి పాయింట్ దగ్గర ఒక్కొక్కరు ఎలా దాన్ని వివరించారో నేను జస్ట్ మీకు గుర్తు చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం పాయింట్ 1 అనగా 15వ వచనము దగ్గర త్రోవ పక్కన పడిన విత్తనం అంటే మనుషులు త్రొక్కు నేల అని పేరు పెట్టాం దీనికి. మనుషులు త్రొక్కు నేల. వినండి, ఈ విత్తనాల గురించి నాకు కొంచెం తెలుసు, ఎందుకంటే నేను పల్లెటూరులో పుట్టాను. మా నాన్న కూడా రైతు, పైగా మా అమ్మమ్మ ఊర్లో నేను ఉన్నాను. మెట్ట పొలాలు, ముఖ్యంగా ఈ కాంటెక్స్ట్ని ఎలా తీసుకోవాలంటే ఇది వరికి సంబంధించిన పొలం కాదండి, మెట్ట పొలాలు. మెట్ట పొలాలు ఉన్న వాళ్ళకి ఈ ఉపమానం చాలా బాగా అర్థమవుతుంది. నేను మా అమ్మమ్మ గారు ఊర్లో ఉన్నప్పుడు, అప్పుడు నా వయస్సు 7-8 సంవత్సరాల మధ్యలో ఉంటుంది, మా అమ్మమ్మతో కలిసి నేను పొలంలోనికి వెళ్ళాను, మెట్ట పొలం. ఈ మెట్ట పొలాల్లో ఏం చేస్తారు అని అంటే ముందు రాళ్ళు వేరుతారు, ముందు నాగులతో దున్నుతారు, దున్నిన తర్వాత రాళ్ళు కొయ్యకాలు వేరుతారు, ఆ తర్వాత ఒక నాగులు అలా దున్నుతారు, అప్పుడు విత్తనం పైన మట్టి పడిపోద్ది అన్నమాట, తర్వాత మొలకలు వస్తాయి. అది వాళ్ళ సాంప్రదాయం. రాను రైతులు రకరకాల పద్ధతులను కనిపెట్టారు. సో యేసు ప్రభు ఉపమానం చెప్పే నాటికి పరిస్థితి ఏంటంటే ముందు విత్తనాలు చల్లుతారు, చల్లిన తర్వాత మళ్ళీ దున్నుతారు, దున్నినప్పుడు విత్తనం పైన ఏం పడిపోతుంది, మట్టి పడుతుంది. ఇదన్నమాట అక్కడ కాంటెక్స్ట్. అయితే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే రైతు చల్లేటప్పుడు కొన్ని విత్తనాలు, అంటే మొదటి రకం కొన్ని విత్తనాలు ఎక్కడ పడ్డాయని రాయబడి ఉంది. అంటే ఆ దినాలలో చాలా వారికి పొలం ఉంది కదండి, ఆ పొలము యొక్క మధ్యలో రహదారి, అంటే దాన్ని ఎలా చెప్పాలి, బాట. బాట అంటే మనుషులు నడిచే బాట ఉండేది. ఈ విధమైనటువంటి బాట ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఇక మొలకలు ఉండవు, ఎందుకంటే మనుషులు ఏం చేస్తారు, దాన్ని తొక్కేస్తారు కదా. అందుకని దాన్ని మన భాషలో చెప్పాలంటే గెనుము అంటారండి. చెప్పండి, గెనుము. తెలుసు కదా గెనుము అంటే,
తెలియదులే, ఈ టౌన్ వాళ్ళకి తెలియదు, పల్లెటూళ్ళకి బాగా తెలుసు. గెనుము అంటే పొలానికి, అవతల పొలానికి యువతల పొలానికి మధ్యలో ఉండేదాన్ని గెనుము అంటారు. లేదా 2 ఎకరాల పొలం ఉంటే 1 ఎకరా ప్లస్ పక్కన ఎకరాకు మధ్యలో కూడా గెనుము ఉంటుంది. లేదా కయ్యలు, కయ్యకు కయ్యకు మధ్యలో కూడా గెనుము అంటారు, దీన్ని గెనుము. ఆ గెనుము మీద పడ్డాయి అని అర్థం. అంటే మీకు చాలా ఈజీగా అర్థం అవడానికి చెప్తున్నాను ఈ పదం. ఎక్కడ పడ్డాయి ఈ విత్తనాలు? వెళ్ళి గెనుము మీద పడ్డాయి. ఈ గెనుము మీద పడ్డ విత్తనము అది మనుషుల యొక్క కాలుతో తొక్కినటువంటి నేల అనే మాట మనం ఆల్రెడీ ఇందాకే చెప్పుకున్నాం. దీని గురించి అంటే విత్తనం అంటే వాక్యం అని చెప్పుకున్నాం, రైతంటే యేసుప్రభు అని చెప్పుకున్నాం. వాక్యము ఇప్పుడు దైవ సేవకుడు కానీ ఆ రోజు యేసుప్రభు కానీ ఆయన సేవకులు ఎవరైనా విత్తుతున్నారు వాక్యము. ఈ వాక్యం అనే విత్తనము విత్తేటప్పుడు సంఘములో కూర్చున్న ప్రజల్లో మొట్టమొదటి రకము ప్రజలు ఎవరంటే కాలి దారిన పడిన విత్తనము పోలిన ప్రజలు వీళ్ళెవరో ప్రభు చెప్పాడు. 15వ వచనంలోనే ఆన్సర్ చెప్పాడు. ఏమని? ఈ త్రోవ పక్క పడిన విత్తనం ఏం జరిగిందట? దుష్టుడు వచ్చి ఇక్కడ ఆకాశ పక్షులు అంటే అర్థము సాతానుకు సంబంధించిన అనుచరులు. సో దుష్టుడు వచ్చి ఆ విత్తబడిన వాక్యాన్ని ఏం చేశాడని రాయబడి ఉంది? ఎత్తుకొని పోయాడు అని ఉంది. అయితే ఈయన మార్కు సువార్త అది ఒకటే రాశాడు. మత్తయి గ్రంథకర్త క్లారిటీ ఇచ్చాడు. ఇంకా ఏంటి ఆ క్లారిటీ? మత్తయి సువార్త 13వ అధ్యాయము 19వ వచనము. వారు గ్రహింపక యుండగా ఎందుకు ఎత్తుకోపోయాడు? ఎందుకు ఎత్తుకోపోయాడు అని అంటే గ్రహింపక యుండగా. చూసారా ఇక్కడ ఈయన ఏం రాశాడు? దుష్టుడు వచ్చి ఎత్తుకొని పోయాడని రాశాడు. అంతే. ఎవరు? మార్కు సువార్త. కానీ మత్తయి ఎవరా ఏం రాశాడంటే కారణం రాస్తున్నాడు. ఏం రాస్తున్నాడు? వారు విన్నారు కానీ ఏం చేయలేదు, గ్రహింపలేదు. కొంచెం జాగ్రత్తగా వినండి. నేను ఆల్రెడీ మీకు ఇంటిచ్చాను ఒకటి. ఏంటి? మొదటి భాగంలో 3 పాయింట్లు చెప్పినప్పుడు 3వ వచనంలో 1 పాయింట్ చెప్పాను. యేసుప్రభు జనసమూహం వైపు చూసి ఏమన్నాడు? వినండి అన్నాడు. అదే 9వ వచనానికి వచ్చినప్పటికి ఏమన్నాడు? చెవిగలవారు విందురుగాక. అంటే వినడములో ఉన్న ప్రాముఖ్యతను ప్రభు నొక్కి వక్కాణించాడు. ఆ వినేటప్పుడు సరిగ్గా వినకపోతే ఎంత డేంజరో యేసుప్రభు చెప్పాడు. చూడండి అదే జరిగింది ఇప్పుడు ఇక్కడ. అదే జరిగింది. కాబట్టి మన జీవితాలలో మనము ఎక్కడ దెబ్బతింటున్నాము, ఎక్కడ మనము దేవునికి దూరమైపోతున్నాము, ఎక్కడ మనం స్పిరిచువల్ గ్రోత్ లేకుండా పోతుంది, ఆత్మ సంబంధమైన ఎదుగుదల లేకుండా పోతుందంటే చెప్పాలి సరిగ్గా. అయితే ఈ వినే విషయంలో ఎందుకు వాడు అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు లూసిఫరు? మనం వినే విషయంలో ఎందుకు మనం అంత డిస్టర్బ్ చేస్తున్నాడు? మనం వినే విషయంలో ఎందుకు మన మైండ్ డైవర్ట్ చేస్తున్నాడు? వినేటప్పుడే మనకి ఏమేమో ఎందుకు అప్పుడే గుర్తొస్తున్నాయి? వినేటప్పుడే వాడు ఎందుకు మన మీద ఇంత తీవ్ర స్థాయిలో మన మీద విరుసుకుపడుతున్నాడు? కారణం లోకా గ్రంథకర్త రాశాడండి, వాళ్ళే రాశాడు. చూడండి లోకా గారు ఏం రాశాడు చూద్దాం. లూకా సువార్త 8వ అధ్యాయము 12వ వచనములో వారు రక్షణ పొందకుండునట్లు. చూసారా? చూడండి ఎంత. ఇప్పుడు చూడండి మార్కు సువార్త మనం ఇప్పుడు చదివిన ఈ 4వ అధ్యాయము 15వ వచనములో ఈయన ఒకే ఒక మాట రాశాడు సింపుల్గా. ఏమని? త్రోవ పక్కన పడిన విత్తనము ఎవరనగా వాక్యము వారు వింటారు, విన్నప్పుడు దుష్టుడు వచ్చి వానిలో విత్తబడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అంత ఇంకేం రాయలయ్యన? ఎవరు? మార్కు గారు. కానీ మత్తయ్య గారు ఏం రాశారు? ఎందుకు ఎత్తుకుపోయాడని ప్రశ్న వేస్తే దానికి జవాబు ఏమంటున్నాడు మత్తయ్య గారు? వారు గ్రహించ. దీనికి లోకా గారు ఏం రాస్తున్నారు? వాళ్ళు గ్రహించకుండా ఉంటే కలిగే నష్టం ఏంటి అని అంటే వాళ్ళకి ఇక్కడ రక్షణ అనేది లైఫ్లో జరగదు. ఇప్పుడు చూడండి కొంచెం లోతుగా చెప్తాను ఈ భావాన్ని. వీళ్ళని ఎలా తీసుకోవాలంటే పేర్లు పెడుతున్నా. అంటే ఈ 4 రకాల గుంపులకి 4 రకాల పేర్లు పెడుతున్నా. మొదటి పేరు అంటే ఈ వాక్యం అంతా చదివిన తర్వాత మనకు వచ్చేటేంటో భావాన్ని మీకు ఒక పేరు రూపంలో చెప్తున్నా. వీళ్ళని ఏమంటారంటే ఆజర క్రైస్తవులు అంటారు, అటెండెన్స్ క్రైస్తవులు. అంటే వీళ్ళు రెగ్యులర్గా చర్చికి వస్తారు, రెగ్యులర్గా చర్చికి వస్తారు, చర్చి మాత్రం మానరు, బైబిల్ చదవడం మానరు, గుడికి రావడం మానరు, ఏమండి కానుకలు ఇవ్వడం మానరు, మనుషులు క్రాలుతో త్రొక్కుతున్న నేల అయిపోయింది మొదటి నేల. దానికి ఆన్సర్ ఏం చెప్పాను? వీళ్ళు సరిగ్గా వినరు. వినరు కాబట్టి దుష్టుడు ఏం చేశాడు? అంటే మీరు బాగా వినాలి. వినలేదంటే విన్నారు, విన్నారు కానీ ఏమిన్నారు వాళ్ళకి తెలియదు. దాని భావం ఏంటో వాళ్ళకి తెలియదు. దాని గురించి ఆలోచన వాళ్ళకి
లేదు, దాని మీద మనసు వాళ్ళకి లేదు, అలా అనమాట. కాబట్టి దుష్టుడు ఎత్తుకొని పోయాడు, ఇంక ఆ వాక్యం వాళ్ళలో క్రియ చేయట్లేదు. అది మొదటి భావం అయిపోయిందండి. రెండో విషయానికి వచ్చేటప్పటికి రాతి నేల. ఈ రెండో గుంపు విన్నారా లేదా అది ప్రశ్న. ఈ రెండో గుంపు విన్నారా లేదా? విన్నారు. గ్రహించారా లేదా? గ్రహించారు. వీళ్ళు వినకపోతే, గ్రహించకపోతే వాక్యం ఏం చేయదు? పనిచేయదు. కాబట్టి రెండో గుంపు విన్నారా? విన్నారు. మనసు పెట్టి విన్నారా? ఎస్, మనసు పెట్టే విన్నారు. అని ఎలా తెలిసింది? అక్కడే ఆన్సర్ చూడండి. ఎలా తెలిసింది? 16వ వచనం ఏదైపడిందంటే, వాళ్ళు వాక్యము విని, ఆ వాక్యం వినప్పుడు ఎలా ఎలా స్పందించారట? మీరు మత్తయి లోకలా చదివితే మత్తయి అంటాడు, వెంటనే ఈయనేమో ఊరికే సంతోషించారనుంది. ఆ సంతోషం ఎలాగంట, ఎలా స్పందించారు వీళ్ళు? వెంటనే. నేను ఎప్పుడైనా వాక్యం చెప్పడానికి ఆయా సభలకు వెళ్ళినప్పుడు, వాక్యం అయిన తర్వాత ప్రజలు నా దగ్గరకు వచ్చి కాలర్ ఇలా పట్టుకొని, అబ్బా ఈరోజు వాక్యం అంట, నాకు అప్పుడు అర్థమైంది ఈడు మారడని. మీకు విషయం తెలుసా, ఎవరైనా అప్పటికప్పుడే దీన్ని, వీళ్ళకి ఏమని పేరు పెట్టారంటే అడావుడి క్రైస్తవులు. అర్థమైంది, ఆ క్షణానికి ఉపలాట క్రైస్తవులు. ఇది కూడా చెప్పుకోవచ్చు, దీన్ని ఏమంటారు వీళ్ళని, ఉపలాట క్రైస్తవులు. అప్పటికప్పుడే ఆహా ఊహ అంటారు, ఇక ప్రాణం ఇచ్చేస్తా దేవుని కొరకు. ఇది పేతురులాగా, నీ కోసం ప్రాణం పెడతాను ప్రభువా, నువ్వు నా సర్వం ప్రభువా, నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ ప్రభువా. తీరా సిలువ దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు. అంటే ఉపలాట క్రైస్తవులు లేక అడావుడి క్రైస్తవులు. అర్థమైందండి, అప్పటికప్పుడే స్పందిస్తారు. అంటే వీళ్ళకి ఏం తెలియదు. అందుకే అక్కడ ఒక మాట ఉంది, ఆ రాతి నేల పడిన విత్తనము పోలిన వారు ఎవరనగా. లూకా సువార్తలు అంటాడు ఎవరనగానే పదం ఆయన స్పెసిఫిక్గా రాస్తాడు. ఎవరు? లూకా గంధకర్త రాస్తాడు. లూకా సువార్త 8వ అధ్యాయము మీరు 13వ వచనం చూస్తే ఆ మాట ఉంటుంది, ఆ మాట దానికి అర్థం ఉంటుంది. ఎవరనగా అనే పదం ఉంటుంది అక్కడ. ఇక్కడేం రాస్తాడు, అక్కడేం రాస్తాడు, ఆ ఆన్సర్ చూస్తే అక్కడ మత్తయి సువార్తలో వెంటనే సంతోషించడం, వెంటనే స్పాట్, అప్పటికప్పుడే స్పందించేస్తారు వీళ్ళు. అబ్బా వాక్యము పరవశం అండి, వాక్యము పరలోకం అండి, అబ్బా ఇంక ఈ లోకం వేస్ట్ అండి, ఈ జీవితం వేస్ట్ అండి, ఈ లైఫ్ వేస్ట్ అండి, యేసు ప్రభు లేని బ్రతుకే బ్రతుకు కాదండి, యేసు ప్రభు లేని జీవితమే జీవితం కాదండి, ఆయన కోసం సస్తానండి, ఆయన కోసమే ఉంటానండి అని చెప్పిన వీళ్ళు ఒకరోజు ఏమైపోతారని రాయబడింది, వాక్యము నిమిత్తము శ్రమ రాగానే వెనక్కి వెళ్ళిపోతారు. వీళ్ళ పేరే ఉపలాట క్రైస్తవు. ఉపలాట క్రై అప్పటికప్పుడే స్పందిస్తారు వాక్యానికి, అప్పటికప్పుడే ఆనందిస్తారు, అప్పటికప్పుడే సంతోషిస్తారు, అప్పటికప్పుడే తీర్మానం తీసుకుంటారు, అప్పటికప్పుడే వాగ్దానాలు చేసేస్తారు, అప్పటికప్పుడే. నిలబెట్టుకోలేని క్రైస్తవులు వీళ్ళు. ఇది రెండో గుంపు అండి, ఇది రెండో గుంపు. కారణం చెప్పాడండి, కారణం చెప్పాడు. మొదటి దానికి కారణం ఏంటండి? గ్రహింపు లేదు. రెండో దానికి కారణం వేరు లేదు. కారణం చెప్పాడండి. ఈ రెండో గుంపు ఎందుకు నిలవదు అని అంటే, వీళ్ళు చర్చికి వస్తారా? వస్తారు. వాక్యం వింటారా? వింటారు. సంతోషిస్తారా? సంతోషిస్తారు. అబ్బా ఈరోజు సూపర్ అంటారా? అంటారు. కానీ జీవితంలో మారరు. ఏమి లేదు. ఎందుకు మారరు వీళ్ళు అని అంటే, శ్రమ రాగానే కనపడరు వీళ్ళు. మళ్ళీ ఎవరికి? యేసుప్రభు కనపడరు వీళ్ళు. శ్రమ రాగానే దూషిస్తారు, శ్రమ రాగానే సనుగుతారు, శ్రమ రాగానే ఏమండి, ఒక్క మాటలో చెప్పాలంటే వేరు లేదు అంటే అర్థము దూరదృష్టి లేదు అని అర్థం అండి. అంటే ఏంటి దూరదృష్టి అంటే? శ్రమ నొందుట నాకు, అది దూరదృష్టి. ఒక శ్రమ, నిజమైన క్రైస్తవుడు శ్రమ గుండా వెళుతున్నప్పుడు మన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఎక్కడికి వెళ్ళిపోవాలండి? రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 18వ వచనంలో పౌలు గారు శ్రమల గురించి ఒక మాట రాస్తాడు, మనము పొందబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు. అది ఏ దృష్టి అండి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి. ఏ దృష్టి అండి అది? దేవుని బిడ్డలారా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించు వారు హింస పొందుదురు. ఏ దృష్టి అండి అది? దూరదృష్టి. ఒక నిజ క్రైస్తవుడు కష్టాలలో ఆనందించడము రియల్ క్రిస్టియన్, నిజమైన క్రైస్తవులు. ప్రార్థన చేసుకున్నాం. ఇక నా మా పరలోకపు తండ్రి, ఈ దినమున విత్తువాని ఉపమానం అన్న అంశం మీద, నిజ క్రైస్తవులు ఎవరు అన్న అంశం మీద
విత్తువాని ఉపమానం అన్న సందేశాన్ని తెలియజేశారు. మొదటి భాగములో ఉపమానము, రెండవ భాగములో ఉపమాన ఉద్దేశము, నైనా నేను ఏ గుంపులో ఉన్నానో తెలుసుకోకపోతే నశించి నరకానికి పోతాను. నేను నీ పిల్లలు ఎంతకాలం నుంచో చర్చికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, కానీ ఫలించుకున్నామా? ఒక బిడ్డ వింటున్నాడు కానీ గ్రహించట్లేదు అంటే మొదటి మెట్టని విని గ్రహించి సంతోషంగా వాక్యాన్ని అంగీకరించి శ్రమ రాగానే సనుగుతున్నాడంటే ఆ బిడ్డ నిన్ను విడిచి వెళ్ళిపోతున్నాడు. విన్నాడు, గ్రహించాడు, శ్రమల్లో కూడా నిలబడ్డాడు, కానీ కొంతకాలము జరిగిన తరువాత, కొన్ని సంవత్సరాలు గడిచిన తరువాత ఆశ, లోక ఆశ, ఐకిక విచారముతో ఆ ఎదుగుదల ఆగిపోయిందేమో. అలాంటి స్థితిలో ఉన్నవారు నాలుగో గుంపులోకి రాగలరా? రాగలరు. ఎప్పుడు? నిజంగా వాక్యం మీద మనసు పెడితే, నిజంగా వాక్యాన్ని గ్రహిస్తే, నిజంగా శ్రమలలో ఆనందిస్తే నాలుగో గుంపులోకి చేరగలరు. అట్టి కృపని ప్రజలకు కలుగునుగాక. నశించి నరకానికి పోయే గుంపులో ఉండకుండా బహుగా ఫలించి 30, 60, 100 ఫలించే గుంపులో నిలిచి ఉండే భాగ్యము ఈ ప్రజలకు నాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. అడ్రస్: జీసస్ మినిస్ట్రీస్. మా మొదటి ఆరాధన ఉదయం 8 నుండి 10:30 వరకు ఏబిఎం కాంపౌండ్ వెనక భాగమున జరుగును. మా రెండవ ఆరాధన పద్మావతి సెంటర్ 2వ వీధి నేతాజీ నగర్ నందు ఉదయం 10:30 నుండి 1:00 వరకు జరుగును. మా యొక్క ప్రసంగములను యూట్యూబ్లో జీసస్ మినిస్ట్రీస్ ఎన్ఎల్ఆర్ యూట్యూబ్లో చూడగలరు.